మై ఛానల్ శ్రావణి ఆసరి డిజినోమాడ్. ఈ ఛానల్లో మీకు చాలా మంచి కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ గురించి అండ్ కొన్ని మంచి మంచి లెసన్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. తెలుగులో నేర్చుకుంటున్నాము కంఫర్ట్గా ఉంటుందని, కానీ నేను ఎప్పుడైనా సరే మీకు రికమెండ్ చేసేది ఇంగ్లీష్లో మీరు కోర్సెస్ చేయండి. సో దట్ మీకు రాయడం ఎలా, కంటెంట్ రైటింగ్ ఎలా చేయాలి అనేది, ఇదే క్లాసెస్ మీరు మళ్ళీ ఇంగ్లీష్లో కూడా వింటే కూడా మీకు మంచిదవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్నో అప్డేట్స్తో మాస్టర్స్ క్లాస్ చేస్తున్నాను, చేసి ఉన్నాను ఆల్రెడీ. చాలామంది రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు కూడా ఆ కంప్లీట్ కోర్స్ కొనుక్కోవచ్చు. బిఫోర్ యూ డిసైడ్ టు బై, ఆ కంప్లీట్ కోర్స్ మీరు చేసే ముందు ఇక్కడే మీరు ఆల్మోస్ట్ చాలా కోర్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చు తెలుగులోనే. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఇంతవరకు చేసి మీరు కనుక ఇంప్లిమెంట్ చేసినా మీ బిజినెసెస్ గ్రో అవుతాయి. సో ఈ ఛానల్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో చెప్పడం జరుగుతుంది. మెయిన్గా మనం ఇప్పుడు ఏ జంక్షన్లో ఉన్నామని అంటే, ఒక థీమ్ అనేది తీసుకుంటే వర్డ్ ప్రెస్ లాంటి దాంట్లో, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఒక వెబ్సైట్ని కంప్లీట్గా ఎలా మనం డిజైన్ చేసి క్లోజ్ చేయాలి అనే విషయాలు మనం ఇందులో తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మనము ఈ వీడియోలో కంప్లీట్గా వెబ్సైట్ థీమ్ ఎలా ఎడిట్ చేస్తాము అండ్ వేరే ఆప్షన్స్ వెబ్సైట్కి తయారు చేసుకోవడానికి ఏమున్నాయి అని క్లోజ్ చేసేసి మనం నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ లీడ్ జనరేషన్కి కూడా వెళ్ళిపోతాం. సో ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ పర్టికులర్లీ మనము పోస్ట్ అంటే ఏంటి అంటే, ఇట్స్ లైక్ లాంగ్, మనం పెద్దగా ఉండే టైటిల్ పెట్టుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇక్కడ కేటగరైజ్ చేసుకుంటున్నాము అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఇది పోస్ట్ అన్ని మనం ఆడుకున్నాము, దీనికి మనము కేటగరీస్ చేసుకోవడం కూడా మనం ఆడుకున్నాము. ఒకవేళ మీరు చూడకపోతే ఇంకో వీడియో ఉంది, దాన్ని చూడండి, దాన్ని చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో నెక్స్ట్ ఏంటి అని అంటే పేజెస్. పేజెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే, వీ హ్యావ్ డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నావిగేషన్ మెను ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఒక థీమ్ ఎలా డౌన్లోడ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నావిగేషన్ మెను దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక, ఆల్రెడీ మనం నావిగేషన్ మెను ఏ విధంగా చేస్తున్నాము అనేది కూడా మనం ఒకసారి చూసాము. జస్ట్ మనం ఏం చేసాము అని అంటే, ఈ మెను ఏదైతే మీరు వెబ్సైట్లో ఉందో, లైక్ ఈ విధంగా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ మెనూని నావిగేషన్ మెను అంటాం కదా, సో దీన్ని నావిగేషన్ మెను అంటున్నాము. సో లెట్స్ మినిమైజ్ మై సెల్ఫ్. సో ఈ నావిగేషన్ మెను దాని కింద డ్రాప్ డౌన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి చూస్తే, వెరీ వెరీ ఈజీ. దట్ ఈస్ లైక్ మనం వెళ్ళి అపియరెన్స్ అని ఉంటుంది, దాంట్లో మనం మెనూస్కి వెళ్తున్నాము. మెనూస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే, మనము నావిగేషన్ మెను దేని కింద ఏది రావాలి అనేది వ్యూ ఆల్ తీసుకొని, ఏ పేజెస్ కింద ఏ పేజెస్ రావాలి అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో చేస్తున్నాము. దేని కింద అయితే రావాలో దాన్ని జస్ట్ డ్రాగ్ అవుట్ చేస్తున్నాము. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. సో ఇక్కడ పేజెస్ కూడా చేశాము. సో ఇప్పుడు మనము ఏ జంక్షన్లో ఉన్నామంటే, ఒక థీమ్ ఎడిట్ చేసే జంక్షన్లో ఉన్నాం కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు దట్ వెరీ క్విక్లీ. సో నేను ఒక కొత్త పేజ్ మన కోసం క్రియేట్ చేస్తాను, శాంపుల్ పేజ్ అని చెప్పేసి. ఈ పేజ్ని నేను ఏ విధంగా ఎడిట్ చేస్తాను ఒక థీమ్తో అని చూద్దాము. సో నేను ఒక డివి థీమ్ లాంటి థీమ్ తీసుకున్నాను, ఎలిమెంటర్ డివి. ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలా ఉంటుంది, సో మన కంఫర్ట్ని బట్టి మనం థీమ్ తీసుకొని చేస్తాం. సో శాంపుల్ డిజైన్ అని ఒకటి పెడుతున్నాను నేను. ఇది ఎటువంటి మెనూలో కూడా ఉండకుండా చూస్తున్నాను, పబ్లిష్ చేస్తున్నాను దీన్ని. దీన్ని నేను ఇప్పుడు డిజైన్ చేస్తాను. సో లెట్స్ సే ఇది ఉన్నప్పుడు, యూజ్ డిఫాల్ట్ ఎడిటర్ ఆర్ యూజ్ డివి థీమ్ అని ఉంది. సో లెట్స్ సే నేను ఇది యూజ్ డివి బిల్డర్ అని కొట్టినప్పుడు అప్డేటింగ్, అండ్ ఇలా కొట్టకపోయినా పర్లేదు, డైరెక్ట్గా పేజ్ ఓపెన్ చేసేసి మీరు డైరెక్ట్ ఎనేబుల్ డివి ఎడిటర్ అని కొట్టచ్చు. సో లెట్స్ సే వ్యూ పేజ్ అని కొడుతున్నాం కదా, సో ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ద బ్యూటీ అబౌట్ డివి లాంటి థీమ్లో ఏంటి బ్యూటీ అంటే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మీకు ఆల్రెడీ బై చూసుకుంటూనే మనము ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, అలాంటి ఒక థీమ్ ఇది. సో బ్యాక్ ఎండ్ థీమ్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ ఎడిటింగ్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే, డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ చూసే ప్రీమేడ్ లేఅవుట్ క్లోన్ ఎగ్జిస్టింగ్ పేజ్ అని ఈ విధంగా ఉంటుంది కదా. సో బ్రౌజ్ లేఅవుట్స్ అని కొట్టాను అనుకోండి, ఎన్నో లేఅవుట్స్ వస్తాయి మనం ఒక థీమ్ చేయడానికి. సో లెట్స్ సే ఇది ఫుడ్కి సంబంధించింది, లేదనంటే ఏదానికైనా సంబంధించింది అనుకుంటే, మనము దానికి సంబంధించిన థీమ్ యొక్క యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ మనం తీసుకొని చేయొచ్చు. సో దీంట్లో మనం చూసినట్లయితే, ఏదైనా థీమ్ మనం తీసుకునే ముందు ప్యాక్ ఉంటుంది, లేఅవుట్ ప్యాక్ ఉంటుంది. ఈ లేఅవుట్ ప్యాక్లో లెట్స్ సే ఈ పేజ్ని డిజైన్ చేయడానికి మనము యూజ్ దిస్ లేఅవుట్, యూజ్ వ్యూ లైవ్ డెమో, ఈ విధంగా కొట్టి లైవ్లో ఈ పేజ్ ఎలా ఉండబోతుంది అని ఇలా చూసుకోవచ్చు.
ఇలా చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది ఈ ఈ పేజ్ అని అన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ అ కంఫర్టబుల్ థింగ్ ఫర్ మీ, నాకు ఇది ఓకే అయితే నేను ఇమీడియట్గా ఈ ల్యాండింగ్ పేజ్ కాకుండా హోమ్ పేజ్ అనుకోండి, హోమ్ పేజ్ వ్యూ లైవ్ డెమో అయితే హోమ్ పేజ్కి అయితే ఎలా ఉంది ఈ విధంగా ఉంది ఓకే, సో ఇది నాకు రిక్వైర్డ్ అయితే ఇది, సో ఏ కావాలి ఏ పేజ్ కావాలో ఆ ప్రకారం చూసుకొని దాన్ని నేను ఒకవేళ యూజ్ దిస్ లేఅవుట్ అన్నాను అనుకోండి, సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా నా లేఅవుట్ అనేది కంప్లీట్లీ ఇందులో వచ్చేస్తుంది. సో దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇంప్లిమెంటింగ్ అ థీమ్. ఒక థీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అంత సింపుల్ అనమాట. సో చేసిన తర్వాత ఎంత ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం లోడ్ అయిపోయిన తర్వాత. మెయిన్గా ఏంటి అంటే ఇది డివి థీమ్, ఎలిగెంట్ థీమ్ కాబట్టి డైరెక్ట్గా వ్యూలోనే మనం ఇలా ఎడిట్ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఇలా వ్యూ తోటి ఎడిట్ చేసుకోకుండా బ్యాక్ ఎండ్లో ఎడిట్ చేసే థీమ్స్ కూడా చాలా ఉంటాయి. సో మనము అవాడ లాంటి థీమ్ని కూడా ఒకవేళ తీసుకుంటే శాంపుల్ పేజ్లో దాన్ని ఎలా ఎడిట్ చేస్తాం అనేది కూడా మనం చూపిస్తాను నేను మీకు. సో దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ఇంటర్నెట్ కనెక్షన్ బాగానే ఉంది, సో ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్ అండి. సో ఇక్కడ ఇంకొక పేజ్లో నేను సేమ్ అదే ఓపెన్ చేస్తాను. ఈ శాంపుల్ పేజ్లో లెట్ ఇట్ గెట్ ఓపెన్. ఒకవేళ మనము ఈ థీమ్స్ పేజెస్కి వెళ్ళి చూసినట్లయితే ప్రతిదీ కూడా మనం ఎలా ఏ విధంగా చేసాము అని అంటే థీమ్స్ని మనము ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చాం లైక్. కానీ బ్లాగ్ పోస్ట్కి మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్లాగ్ అనే పేజ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఎడిటింగ్ ద పేజ్ దట్ షోస్ యువర్ లేటెస్ట్ బ్లాగ్స్ అని ఉంది, దీనికి మాత్రం యూజ్ దిస్ డివి బిల్డర్ అని కొట్టినప్పుడు ఇలాంటి పేజెస్కి మెయిన్గా మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటి అని అంటే ఎడిట్ విత్ ది డివి బిల్డర్ అని నేను ప్రెస్ చేస్తున్నాను ఇంప్లిమెంట్ చేశాక థీమ్ని. సో లెట్స్ వెయిట్. సో ఇది కూడా లేఅవుట్ అవ్వట్లేదు, లోడ్ అవ్వట్లేదు ప్రీమేడ్ లేఅవుట్. దీనికి కారణం ఏదైనా ఉండొచ్చు, ఇట్స్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ పవర్ అయి ఉండొచ్చు లేదంటే ఏదైనా. సో ల్యాండింగ్ యూజ్ దిస్ లేఅవుట్. సో వెయిట్ చేద్దాం. సో ఈ పేజ్ని మనం ఎడిట్ చేయాలంటే ఇక్కడ చూడండి, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎడిట్ బటన్, ఇక్కడ లేదు. సో దీనికి ఏం చేయాలి అని అంటే ఎడిట్ పేజ్ అని క్లిక్ చేసినప్పుడు ఎలా చేద్దాము అని అనుకుంటామంటే ఆటోమేటిక్గా ఇది బ్యాక్ ఎండ్ వెళ్ళిపోతుంది. అండ్ దీని ఎడిటింగ్ వచ్చేసి జనరల్గా మనకి డివిలో చేయడానికి జనరల్గా లేదనమాట. సో ఇలాంటివి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏంటి అని అంటే డిఫాల్ట్ ఎడిటర్స్ తోటి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అలాంటి పేజెస్ని, సింగిల్ పేజెస్ని. సో దెర్ ఇస్ సమ్ ఇష్యూ అనుకుంటున్నాను నేను, ఎందుకు అంటే ఇది లోడ్ అవ్వట్లేదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు అనేది కూడా కొంచెం చూద్దాం మనం. సో జస్ట్ లైక్ దిస్ ఇంప్లిమెంట్ చేసాము చూడండి, ఇది ఎంత ఈజీగా ఎడిట్ చేస్తాము. ఇప్పుడు ఓన్లీ క్వాలిటీ ఫుడ్ అని ఉంది ఇక్కడ, ఇలా ఉంది కదా ఓన్లీ క్వాలిటీ ఫుడ్ అని ఉన్న దగ్గర నేను జస్ట్ లైక్ డైరెక్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓన్లీ ప్రీమియం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉన్న దగ్గర నేను ఇంకా ఏదైనా రాయొచ్చు, విఆర్ మార్కెట్ లీడర్స్ ఆర్ లెట్స్ సే మార్కెట్ పయనీర్ మార్కెట్ లీడర్స్. అని ఇలా రాసుకోవచ్చు. సో ఇంత ఈజీగా ఎడిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యూ మెను రిజర్వేషన్ అని ఉంది, ఈ బటన్ ని నేను గనక ఎడిట్ చేయాలంటే జస్ట్ నథింగ్ బట్ ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్లీ ఈ ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చాక నాకు కింద వ్యూ మెను రిజర్వేషన్ అని ఉంది, రిజర్వేషన్ బదులు బుక్ నౌ అని పెట్టుకుందాం అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బటన్ ని కనుక నేను డిజైన్ చేయాలంటే డిజైన్కి వెళ్ళి లేఅవుట్ ఆఫ్ ది బటన్ ఎలా ఉండాలి, మధ్యలో ఉంది, స్క్రోల్ డౌన్ ఉందా, ఎలా ఉంది, ఇమేజ్ కావాలా, ఓవర్లే కావాలా, ఇలా ఏ విధంగా కావాలన్నా అది నేను సెట్ చేసుకోగలుగుతాను. సో కాంటెంట్ని బట్టి ఇప్పుడు టెక్స్టా, ఇమేజెసా, లింకా, బ్యాక్గ్రౌండా, దేన్నైతే నేను మార్చాలనుకుంటున్నాను ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజెస్ కానీ. ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ ఉంది. సో వన్ సెట్టింగ్ బటన్లోనే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ ఒక్క సెక్షన్ తీసుకొని చెప్తాను నేను, అన్ని సెక్షన్స్ ఇలాగే ఉంటాయి. సో ఈ ఒక్క సెక్షన్లో ఎలా ఉంది అంటే ఈ విధంగా నేను వచ్చి ఈ సెక్షన్ తీసుకుంటాను. ఇది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది బ్లాక్లో లేదు వైట్లో ఉంది కాబట్టి. ఈ సెట్టింగ్ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో చూస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది,
ఏదైనా ఇమేజ్ ఉందా అని ఇందులో చూసుకుంటే ఇందులో ఏ ఇమేజ్ లేదు. సో ఇమేజ్ అనేది ఎక్కడ వచ్చింది అని అంటే మెయిన్ మెయిన్ దీని మీద రాలేదు, ఇది వైట్ లో పెట్టేసి ఈ సెకండ్ దాంట్లో అంటే ఈ పర్టికులర్లీ దీనిలో ఉంది. ఈ ఓపెన్ చేస్తే రెండు కాలమ్స్ కింద ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఈ కాలమ్స్ అనేది ఈ ఈ సింబల్, ఈ సింబల్ని నేను కనుక క్లిక్ చేస్తే టూ కాలమ్స్ కింద ఉన్నాయి. సో ఈ టూ కాలమ్స్ని మనం చూస్తే కనుక ఈ ప్లస్లో చూస్తే ఈ కాలం వన్ అంటే వెల్కమ్ టు రాయల్ అని, కాలం టూ ఇది ఉంది. సో ఈ పిక్చర్ చేంజ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేయాలి. సో జస్ట్ లైక్ ఈ ఈ బటన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ చూస్తే ఏమైనా ఉందా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేదు. సో డైరెక్ట్ ఇమేజే ఉండుండొచ్చు. సో ఆ డైరెక్ట్ ఇమేజ్ ఎలా ఉంది అని క్లిక్ చేసి చూస్తే ఇక్కడ ఏమైనా లింక్ ఇచ్చామా ఇమేజ్ ఇచ్చామా అంటే ఇక్కడ ఇక్కడ లేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బీన్ డన్, బ్యాక్గ్రౌండ్లో కాకుండా ఆఫ్సెట్లో ఎక్కడైనా ఇమేజ్ ఇచ్చి ఉండొచ్చు, దాన్ని మనము ఈ కాలమ్ స్ట్రక్చర్లోనే ఐడెంటిఫై చేయాలి. సో లెట్స్ క్లోజ్ దిస్ అండ్ ఇక్కడ చూద్దాము లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్లో చూద్దాము. ఓకే, సో ఈ టూ కాలమ్స్లో కనుక చూస్తే లేనప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ కాలంకి కూడా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సర్చ్ చేశాను, ఇది ఆల్రెడీ ఎడిటింగ్లో, ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు ఇమేజ్ కనిపించలేదు, ఎక్కడ ఉందా అని చెప్పి నేను మళ్ళీ సర్చ్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇలా క్లిక్ చేసి చూస్తే ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. సో ఒక కాలంలో ఇమేజ్, ఒక కాలంలో టెస్ట్ పెట్టారు. ఎలా పెట్టారు దీన్ని? ఎగ్జాంపుల్ ఇలాంటిదే నేను కనుక బ్లాంక్లో చేయాలనుకుంటే ఈ ప్లస్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి టూ కాలమ్స్ తీసుకున్నారు. ఏం చేశారు అని అంటే ఈ ప్లస్లో వచ్చేసి ఇది టెక్స్ట్ అండ్ దీనికి హెడ్డింగ్ అండ్ ఫుటర్ పెట్టారు, ఇక్కడ ఇమేజ్ అని పెట్టుకున్నారు. సో ఈ విధంగా పెట్టుకున్నారు కాబట్టి ఈ ఇది ఇది అనమాట ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసింది. సో ఇమేజ్ అన్నప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో డైమెన్షన్స్ ప్రకారం చూసుకొని చేసుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడది ఇది హెడ్డింగ్ అనుకుంటే పారాగ్రాఫ్ కాకుండా హెడ్డింగ్ వన్ అని పెట్టుకోవడము, హెడ్డింగ్ వన్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కనుక చూస్తే పారాగ్రాఫ్ అని పెట్టుకోవచ్చు. సో సో ఒక్క నిమిషం, దీన్ని మనం ఇలా కిందికి తీసుకుందాం. సో దీన్ని హెడ్ వన్ హెడ్డింగ్ వన్ అని ఇలా పెట్టుకోవచ్చు. ఇది కాలంలో ఇది పారాగ్రాఫ్. సో ఎగ్జాంపుల్ ఇలా నేను చేసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ టెక్స్ట్ మార్చాలంటే బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. సో ఇలా నేను చాలా ఈజీగా దీన్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే బాక్స్ ఓపెన్ అయిపోతుంది అండ్ ఈ పెద్ద ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే సెక్షన్స్ వస్తాయి. రెగ్యులర్ సెక్షన్ కావాలా, స్పెషాలిటీ సెక్షన్ కావాలా, ఫుల్ విడ్త్ అంటే ఇలా స్క్రోలింగ్స్ కావాలా అంటే ఇమేజ్ ఫుల్ విడ్త్ ఇమేజ్ కావాలా, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఈజీగా ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా లైక్ ఆ ఇమేజ్తో పాటు మనకి ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదా ఉందనుకోండి, ఇది ఫుల్ విడ్త్ ఇమేజ్ ఇలా. సో దీన్ని ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఒక థీమ్ ఏంటి అంటే ఫేస్ ఇలా చూపించుకుంటూ ఎడిట్ చేసుకోవడము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇది చాలా ఈజీగా చేసుకునే థీమ్ డివి థీమ్. సో దీన్ని ఏంటి అంటే ఒకటి త్రీ ఏ త్రీ అండి. ఇక్కడ ఈ పర్టికులర్ మెయిన్ ది బాక్స్, ఇలాంటి స్మాల్ బాక్సెస్, ఇవన్నీ ప్రీమేడ్ లేఅవుట్స్లో. ఒకవేళ ప్రీమేడ్ లేఅవుట్ కాకుండా కనుక మీరు బ్లాంక్లో చేసుకోవాలనుకుంటే కూడా ఇట్స్ సేమ్ అనమాట. ప్లస్ సింబల్ క్లిక్ చేసేసుకుంటూ బాక్సెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేనే చూపిస్తాను దీంట్లో. వీ విల్ జస్ట్ గెట్ బ్యాక్. ఇలా వచ్చేసి లీవ్ చేద్దాం, ఎగ్జిట్ విజువల్ బిల్డర్ అని చెప్తాను. సో యూజ్ డివి బిల్డర్ అన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ సేవ్ చేయలేదు నేను ఏది ఇది. సో సేవ్ అంటే కంట్రోల్ ఎస్, లేదంటే కమాండ్ ఎస్ ఒకవేళ ఇఫ్ యూఆర్ యూజింగ్ మ్యాక్. సో డోంట్ రీస్టోర్, ఐ జస్ట్ టెల్ యూ దిస్. సో ఇక్కడ ప్రీమేడ్ లేఅవుట్ అయితే ఇలా తీసుకుంటున్నాము, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే స్టార్ట్ బిల్డింగ్ అని కొడతాము. సో ఆటోమేటిక్గానే ఇలా వస్తుంది, ఫస్ట్ టూ కాలమ్స్ కావాలి, ఆ ఫస్ట్ కాలంలో నాకు ఇలా కావాలి, ఏంటి అంటే ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ పక్కన ఒక బటన్ కావాలి, లైక్ ఇమేజ్ కావాలి అన్నప్పుడు ఇమేజ్ బటన్ కావాలి, ఇక్కడ అంటే బటన్ బటన్ టెక్స్ట్ అండ్ బటన్ కావాలి, లైక్ బటన్ ఉంది కానీ నాకు ఇంకా టెక్స్ట్ కూడా కావాలి అనుకుంటే దీన్నే మనం ఓకే చేసేసి మళ్ళీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ని క్లిక్ చేసి టెక్స్ట్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ కింద బటన్ పెట్టచ్చు. సో ఈ కాలంని నేను ఇక్కడికి జరపాలనుకుంటున్నాను, ఆ కాలంని పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటే జస్ట్ నథింగ్ బట్ దీన్ని ఇలా పైకి తీసుకెళ్లచ్చు అండ్ దీన్ని లేకపోతే దీన్ని ఇలా కిందకి తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్చేంజ్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్
సో ఇది కిందకి మీదకి చేయొచ్చు ఎలా చేద్దాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఉంది అనుకోండి ప్లస్ లెట్ మీ గో అండ్ డూ ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నా ఈ ఇమేజ్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసిన తర్వాత దీనికి నాకు కొంచెం బ్లర్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో బ్లర్గా ఉండాలి ఇమేజ్ అని అంటే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం నేను గ్రేడియంట్ కలర్ తీసుకుంటాను గ్రేడియంట్ కలర్స్ తీసుకొని చేస్తాను సో లెట్స్ ఏ గ్రేడియంట్ కలర్స్ పిక్ చేద్దాము అండ్ ఈ బటన్ ఉంది ఈ బటన్ని నేను కనుక క్లిక్ చేసి ఈ డిజైన్కి వెళ్ళి ఈ బటన్ యొక్క స్టైల్ని యూస్ కస్టమ్ స్టైల్స్ని ఆన్ చేసి ఆన్ చేసిన తర్వాత రెడ్ కలర్ బటన్ కావాలి నాకు అనుకుందాం ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కలర్ బటన్ కావాలి అండ్ దాంట్లో వచ్చేసి అది మధ్యలోకి ఉండాలి లైక్ అలైన్మెంట్ వచ్చేసి మధ్యకు ఉండాలి అండ్ దెన్ ఈ బటన్కి వచ్చేసి టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి బటన్ బ్యాక్గ్రౌండ్ ఇది ఉండాలి బ్రాడర్ విత్ ఈ విధంగా బటన్ ఐకాన్ కలర్ వచ్చేసి బ్యాక్లో ఉండాలి ప్లేస్మెంట్ వచ్చేసి ఇలా ఉండాలి టెక్స్ట్ షాడో అండ్ బటన్ ప్లేస్మెంట్ రైట్ ఆ లెఫ్ట్ అని ఉంటుంది రైట్ సో ఈ విధంగా నేను కంప్లీట్లీ ఒక బటన్ కలర్ దగ్గర నుండి ఐకాన్ దగ్గర నుండి ఫాంట్ ఏది కావాలి డిఫాల్ట్ ఏది ఉండాలి ఇవన్నీ ఏ టు జెడ్ నేను డిజైన్ చేసుకోవచ్చు ఓకే బటన్ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ పెడతాము సో ఇలా సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా మనం ఒక బటన్ని డిజైన్ చేసాము ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే మనకు గనక ఆపర్చునిటీ ఉంది అయితే జస్ట్ ఇది డ్రాగ్ డ్రాప్ చేస్తే కూడా వెళ్ళిపోవాలి యాక్చువల్లీ రైట్ వెళ్ళింది సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్లో ఇలా వెళ్ళి సో ఇదిని ఎడిట్ చేసుకోవడము దీన్ని సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాగే రావాలి దీన్ని రాయాలి ఇక్కడ డిజైన్కి రావాలి డిజైన్లో టెక్స్ట్ని హెడ్డింగ్ టెక్స్ట్ని అన్నిటినీ మనము డిజైన్ చేసుకోవచ్చు సో ఇది బ్లాంక్లో మనం ఇలా డిజైన్ చేసుకొని వెబ్సైట్ చేసుకుంటున్నాము ఇది ఒక థీమ్ ఇది కాకుండా ఒకవేళ మనం కనుక వేరే థీమ్స్తో వెళ్తే వేరే థీమ్తో వెళ్తే అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనము వేరే లాంటి థీమ్ అంటే ఏంటి అంటే అవడా లాంటి థీమ్తో వెళ్తే కనుక అది ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూద్దాం ఇందులో డాష్ బోర్డ్కి వెళ్దాము వెళ్ళి ఇప్పుడు థీమ్స్కి వెళ్దాం అపియరెన్స్ థీమ్స్ సో ఇక్కడ యాక్టివేట్ ఈ థీమ్ని యాక్టివేట్ చేస్తున్నాను నేను జస్ట్ ఫర్ మై ఇది సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఈ థీమ్ని యాక్టివేట్ అయిన తర్వాత నేను ఇలాంటి థీమ్ని ఏ విధంగా చేస్తారు అనేది చూపిస్తాను సో సెటప్ యువర్ వెబ్సైట్ రిజిస్టర్ యువర్ వెబ్సైట్ ఎంటర్ యువర్ పర్చేస్ కోడ్ ఫ్రమ్ ద బిలో రిజిస్టర్ సెలెక్ట్ ప్రీ బిల్ట్ వెబ్సైట్ అండ్ కస్టమైజ్ యువర్ వెబ్సైట్ సో ఇక్కడ నేను కీ ఇవ్వాలి సో అవాడ కీ ఇవ్వాలి సో ఇస్తాను నేను ఇప్పుడు ఇది ఇచ్చి బిల్డ్ చేస్తాను నేను ఒక కీ పెట్టాను కొత్తది కాబట్టి సో ఇట్స్ యాక్టివేటెడ్ లైవ్లో ఇలాంటి వెబ్సైట్ ఎలా ఒకవేళ చేయాలి అనుకుంటే ఇలాంటి దాంట్లో చేయాలనుకుంటే సేమ్ పేజెస్లోకి వెళ్ళి ఒకవేళ మనం చూద్దాము పేజెస్కి వెళ్ళి సేమ్ శాంపుల్ పేజ్ని మనము ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం కొత్త థీమ్తో సో ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలా ఉంటుంది సో ఈ థీమ్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు శాంపుల్ డిజైన్ అని ఉంది కదా దీన్ని కదా మనం ఎడిట్ చేస్తున్నాము సో లెట్స్ గో అండ్ ఎడిట్ ఇట్ ఎడిట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ థీమ్స్ చేయకండి లోడ్ స్పీడ్ ఆఫ్ ద వెబ్సైట్ చాలా వర్స్ట్గా అవుతుంది సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి లేఅవుట్ సెలెక్ట్ డీఫాల్టా వైడా బాక్స్ సో బ్యాక్ ఎండ్లో చేస్తాం అనమాట హెడర్ ఎలా ఉండాలి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది హెడర్ ఎలా ఉండాలి మొబైల్ ఎలా ఉండాలి ఇలా చేసుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తుంది సైడ్ బార్స్ ఎలా ఉండాలి స్లైడర్స్ ఉండాలా వద్దా స్లైడర్స్ ఉండాలి అని అంటే ఎలా ఉండాలి సో పేజ్ టైటిల్ బార్ ఎలా ఉండాలి ఇలా బ్యాక్ ఎండ్లో మనం ఇక్కడ చేసుకుంటూ ముందు ఎలా ఉంటుందో చూడబోతాం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే అది లైవ్ ఎడిటింగ్ ఇదేంటి అని అంటే బ్యాక్ ఎండ్ ఎడిటింగ్ ఎవరైతే ఆల్రెడీ ఇలా ఉంటుంది వెబ్సైట్ అని మనం అనుకుంటామో ఆ పరంగా మనము చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు
సో లెక్ లెట్ సే డిఫాల్ట్ పెడతాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద పేజ్ వైట్ పెడుతున్నాము. సో వైట్ పెట్టిన తర్వాత కంట్రోల్స్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ పేజ్ ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఓకే, అది అది బై డిఫాల్ట్ది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫర్ ద పేజ్, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి అనుకుంటే ఏం పెట్టచ్చు? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఏది పెట్టను. సో సో 100% డిస్ప్లే హెడర్ రిక్వైర్డ్ అంటే ఎస్, 100% విత్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది పెట్టాలి అంటే మళ్ళీ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ పెడదాము అనేసి. అండ్ మొబైల్ హెడర్ కలర్ ఏం పెట్టాలి హెడర్, సో ఇలా. సో ఫుటర్ ఎలా ఉండాలి, కాంటెంట్ ఎట్లా ఉంటుంది, పేజ్ టైటిల్ బార్, ఇలా ప్రతిదీ అన్నమాట. లైక్ స్లైడర్స్ అంటే మళ్ళీ మనం స్లైడర్స్ ఒక ప్లగిన్లో చేసుకోవాలి, చేసుకొని ఇక్కడికి రావాలి. సో ఎగ్జాంపుల్ దీన్ని అప్డేట్ చేస్తే దీని ప్రివ్యూ ఇలా కనిపిస్తుంది డెస్క్టాప్లో. యా, ప్రివ్యూ న్యూ ట్యాబ్ డెస్క్టాప్లో కనిపించాలి అనుకుంటే ప్రివ్యూ ఆఫ్ ద పేజ్ ఏ విధంగా ఉంటుందో అది మనకు కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది. సో ఇలా మన ప్రోడక్ట్స్ ఇలా ఈ విధంగా ఉన్నాయని. సో ప్రతిదానికి మనము ఎలా అంటే శాంపుల్ డిజైన్ ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అని అంటే ఊహించుకొని చేసుకోవాలి. అండ్ మెయిన్గా ఏంటి అంటే అవాడా లాంటి థీమ్స్కి వచ్చేటప్పటికీ ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆప్షన్స్ అన్నీ పేజ్లో ఉన్నది డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుందండి ఆప్షన్స్, డాష్బోర్డ్ ఆప్షన్స్, వెబ్సైట్స్, మెయింటెనెన్స్ ఇలాంటిగా. ఇలా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఈ విధంగా మనం చేస్తే ఉంటుంది. అండ్ ఇలాంటి డీటెయిల్డ్ క్లాస్ కోసమే మీరు నాది ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో ప్లగిన్స్ ఒకటి చెప్పిన తర్వాత మనకి యాక్చువల్లీ ఒకసారి ఓవర్వ్యూ ఆఫ్ వర్డ్ప్రెస్ కూడా చూసేసి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము డిజైనింగ్ ఆఫ్ ద వెబ్సైట్స్ అనేది చేస్తామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. గైస్ చూసారు కదా, ఒక థీమ్ని మనం ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తాము, డివి లాంటిది అయితే ఎంత క్విక్గా ఎడిట్ చేస్తాము, వేరే థీమ్స్ అయితే బ్యాక్ఎండ్లో ఏ విధంగా ఎడిట్ చేస్తాము అనే ఒక చిన్న క్లారిటీ ఈ వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ క్లాస్లో మీకు వచ్చి ఉంటుంది క్లియర్గా. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ థీమ్ తీసుకున్నా చాలామంది నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్తూ ఉంటారు, మేడం మేము ట్రై చేస్తున్నాం మాకు రావట్లేదు, మేము ట్రై ఎవరికైనా కానీ ఒక టూల్ కనుక ఎవరైనా ఇంప్లిమెంట్ చేసి డిజైన్ అంటే చేసిన తర్వాత మార్కెట్లో పెట్టిన తర్వాత ఎవరికి కూడా థీమ్ ఎడిటింగ్ రాదండి, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఇప్పుడు ఒక కొత్త థీమ్ ఇస్తే నేను ఎక్స్ప్లోర్ చేస్తేనే వస్తుంది, ఓకే ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారా, హెడర్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారా, ఫూటర్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారా, విడ్గెట్స్ ఎక్కడ ఇచ్చారు, ఈ విధంగా మనమే చూసుకోవాలి. ఎవరు వచ్చి మనకు చెప్పరు. డాక్యుమెంటేషన్ అనేది క్లీన్గా ఇస్తారనమాట, ఆ డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు లేదనంటే మనకి. అండ్ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ తీసుకోవచ్చు ఎనీ వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ కంపెనీ తోటి. ఎలిగెంట్ థీమ్స్ కానివ్వండి, ఎలిమెంటర్ కానివ్వండి, అవాడా కానివ్వండి, థీమ్ ఫారెస్ట్ కానివ్వండి, మీరు థీమ్ ఫారెస్ట్లో ఎనీ థీమ్, బీ థీమ్ తీసుకోండి, ఎనీ థీమ్ తీసుకున్నా కూడా అది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఇది మేము క్లిక్ చేస్తుంటే మాకు రావట్లేదు అలా మీరు కాదు, ఎక్స్ప్లోర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సబ్జెక్ట్లో ఏంటి అని అంటే చాలా టూల్స్ వాడతాం మనము జనరల్గానే, అవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ అప్డేట్ అవుతుంటాయి కానీ మీరు మీ అంతటా మీరే దాన్ని కొంచెం వెళ్ళి ఓపికగా ఓకే ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి. సో దట్స్ మోర్ 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 నీడెడ్ అనమాట. సో ఇప్పుడు మనం ప్లగిన్స్ అంటే ఏంటి అనే ఒక చిన్న టాపిక్ తీసుకొని వీ విల్ బీ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, లీడ్ జనరేషన్ యొక్క ఇంట్రడక్షన్ కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో సియు సూన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. శ్రావణి ఆసరి సైనింగ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మాస్టర్స్ క్లాసెస్ ఇంగ్లీష్లో ఉంటాయి, దానికోసం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ అండ్ రిజిస్టర్. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.